నమో వెంకటేశాయ. ఈ వరలక్ష్మి వ్రతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని చోట్ల నిర్వహిస్తూ, అట్లాగే మనం ప్రతి శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా నిర్వహించుకుంటున్నాం. ఈ వ్రతం పేరే వరాలు ఇచ్చేటువంటి తల్లి. మనం ఏదైతే కోరుతామో వాటన్నిటినీ ఇచ్చేటువంటి తల్లి. ఇప్పుడు ఈ రెండో శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ప్రధానంగా దానికి కుండలని అనేటువంటి గ్రామంలో, మహాపట్టణం అనుకోండి, చారుమతి అనేటువంటి ఒక మహాతల్లి ఈ వ్రతాన్ని ఆచరించింది అనేసి మనకు తెలుస్తూ ఉన్నది. అయితే ఆ చారుమతికి సాక్షాత్తు అమ్మవారే కలలో కనపడి, ఈ వ్రతం ఆచరించు, నీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. దాన్ని మనం ఈరోజు ఆచరించి మిగతా వాళ్ళందరి చేత ఆచరింపటానికి కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ మనం ఏదేదైతే చేస్తామో దానందరం మనందరం పలికి ఆ అమ్మవారి కటాక్షానికి అనుగ్రహానికి పాత్రలవుదామని కోరుతూ ఈ యొక్క వ్రతాన్ని శ్రీ అలర్మేల్ మంగాపద్మావదేశమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః ఆచమ్య అచ్యుతాయ నమః. అందరూ చెప్పండమ్మ. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. అందరూ అక్షంతరుంటే తీసుకోండి చేతికి. ఉత్తిష్ట బ్రహ్మణస్పతేత మంత్రేణ తాప్య వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్ట బ్రహ్మణస్పతేతే వయంతస్వే మహే ఉపప్రయంత మరదస్సుధా నవః. ప్రాణాయామ్య, ప్రాణాయామం చేయండి అందరూ ఒకసారి. ఓం భూః ఓం భవః పుంసభావం మహాభుంజనః పుంతపః వోకం సత్యమోం దత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియోజనః ప్రచోదయా ఆతో మాపోద్యు తీరసః అమృతం బ్రహ్మ భూర్భవస్సువరోం. వదిలేసేయండి అమ్మ. చెప్పండి శ్రీ గోవింద 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 మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణే దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా కావేరీ మధ్యదేశే ఆదివరాహక్షేత్రే పద్మావతీనాఖ్యాః సన్నిధౌ సమీపే సువర్ణముఖర నదీ సమీపే భగవత్ భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాణేన ప్రభవాది సృష్టి సంవత్సరాణం మధ్యే శ్రీ వికారినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే నవమ్యాం వాసర అనూరాధ నక్షత్ర యుక్త వాసర వాసరస్తు భృగువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం నవమ్యాం శుభదిదౌ మమ. మీ గోత్రము, పేరు, నక్షత్రం మనస్సులో స్మరించుకోండి అందరూ. చెప్పండి మమ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిత్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిత్యర్థం మమ గృహే సర్వమంగళ కార్యాణి అనుకూల సిత్యర్థం మమ గృహే పుత్ర పౌత్ర అభివృద్ధి సిత్యర్థం మమ గృహే ధనధాన్య అభివృద్ధి సిత్యర్థం మమ గృహే రాజద్వారే సర్వకార్య అనుకూల సిత్యర్థం శ్రీ మహాలక్ష్మి
పూజాంచ వరలక్ష్మి వ్రతాక్ష్యం ఆచార్య ముఖేన కరిష్యే. అందరూ దండం పెట్టుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఒక పుష్పం తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మొట్టమొదటగా మనం విశ్వక్సేన ఆరాధన చేస్తున్నాం. ఓం విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢ సంజ్ఞాధనాథం ముద్రాచక్రే కలదల జగే శంఖదండౌదానం మేఘశ్రావం శబనమకటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేత్ దేవం దళిత దనుజం సూత్రవత్యా సమేతం సూత్రవతీర సమేత శ్రీ విశ్వక్సనాజ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ప్రణామ స్వాగత ప్రతిమ శంఖ చక్ర గద ఖడ్గ వనమాల కలహారముద్ర పాదార్వందయోః గరుడముద్రాం ప్రదర్శయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. మన వరలక్ష్మీ వ్రత కార్యక్రమంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం అంటే మనం ఎక్కడి నుంచో వస్తాము, ఏదో మనసులో ఉంటుంది, ఆ మాలిన్యము, శారీరక మాలిన్యము, స్థలశుద్ధి, మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలు మొత్తం శుద్ధి అవటానికి శుద్ధి పుణ్యాహవచనం అనేది చేసుకున్నాం. ఇప్పుడు ప్రధానమైనటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి కలశారాధన చేస్తాం. మొట్టమొదటగా అందరూ నమస్కారం చేసుకోండి. కలశాధిష్టాన దేవతాభ్యో మహాలక్ష్మియై నమః. ధ్యానం సమర్పయామి. లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తవాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం ఈశానాం జగతోస్య వేంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసర శిఖాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాస నస్తాంశ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అథ అంగపూజాం కరిష్యే చంచలాయై నమః. పాదో పూజయామి చపలాయై నమః. జానునీ పూజయామి పీతాంబరధరాయై నమః. ఊరుం పూజయామి కమలవాసిన్యై నమః. కటిం పూజయామి పద్మాలయాయై నమః. నాభిం పూజయామి మదన సూత్రే నమః. స్తనౌ పూజయామి లలితాయై నమః. భుజద్వయం పూజయామి కంభుకంఠ్యై నమః. కంఠం పూజయామి సుముఖాయై నమః. ముఖం పూజయామి శ్రియై నమః. ఓష్ఠౌ పూజయామి సునాసికాయై నమః. నాసికాం పూజయామి సునేత్రియై నమః. నేత్రే పూజయామి రమాయై నమః. కర్ణౌ పూజయామి కమలాయై నమః. శిరః పూజయామి వరలక్ష్మ్యై నమః. సర్వాణి అంగాని పూజయామి. నేను అష్టోత్తరం చెబుతాను. మీరందరూ కూర్చుని చక్కగా ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేయండి. ఓం ప్రకృతి నమః. ఓం
వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం శురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్ఠాయై నమః. ఓం విభావర్జై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం క్షమాయై నమః. ఓం క్షీరోదసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందరయై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రసహోదరయై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకరజై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం పుష్ఠయే నమః. ఓం ప్రీతిపుష్కరణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం
హేమమాలింగై నమః. ఓం ధనధాన్యకరజై నమః. ఓం సిద్ధయై నమః. ఓం స్త్రేణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం రూపవేస్మి గదానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాయై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్నియై నమః. ఓం ప్రసన్నాక్షియై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ వెంకటేశ్వర ప్రాణ లక్ష్మ్యై నమః. అష్టోత్తర పూజాంచ కరిష్యే. మీ దగ్గర ఉన్నటువంటి తోర గ్రంథిని అక్కడ పెట్టండి, వాటన్నిటికీ ఒకసారి పూజ చేయండి. ఓం చెప్పండి, కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః. షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసో సహోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః. నవమ గ్రంథిం పూజయామి. ఆవాహిత మహాలక్ష్మ్యాః సహిత తోరదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పం సమర్పయామి. ధూపం ఆఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూప దీప అనంతరం అమృత నైవేద్యం సమర్పయామి. లక్ష్మీం క్షీరసముద్రణాచ తనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీపూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ గోవింద. అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి అమ్మవారికి. చెప్పండి మంత్రం, భద్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. మీ దగ్గర ఉన్నటువంటి తోరణ తీసుకుని ఒకరికొకరు కట్టుకోండమ్మా, కుడి చేతికి కట్టుకోవాలి. ముందు అమ్మవారికి కడతారు, అమ్మవారు అయిన తర్వాత మీరందరూ కట్టుకోండి.
గోవింద సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇప్పుడు చక్కగా మనం కథా ప్రారంభ ఈ యొక్క కథని స్మరణ చేసుకుందాం. పార్వతీదేవి పరమేశ్వరుని ఒక ప్రశ్న అడిగింది. ఆధా, ఏ వ్రతాన్ని ఆచరిస్తే సకలమైనటువంటి ఐశ్వర్యాలు కలుగుతాయి, ఏ వ్రతాన్ని మనం ఏ విధంగా ఆచరించాలి, ఆ వ్రత విధానమేమి, దాని గురించి సవివరంగా నాకు చెప్పండి స్వామి అని ప్రార్థన చేసింది. పార్వతి, నువ్వు చాలా మంచి ప్రశ్న వేశావు. భారతదేశంలో కాశీనగరం దగ్గరగా ఉన్నటువంటి కుండలిని అనేటువంటి మహాపట్టణంలో చారుమతి అనేటువంటి ఒక శీలవతి ఉండేది. ఆ చారుమతి ఏం చేసేదంటే, ప్రతిరోజు ఉదయం లేచి భగవద్ అర్చన చేసి అత్తమామలను పూజించి భర్తకు కావలసినటువంటిది కూడా చూస్తూ తన నిత్యకృత్యాన్ని ఆచరిస్తూ భక్తిగా తన కార్యక్రమాన్ని నిర్వహించేది. ఈవిడ చేసే ఈ యొక్క, అంటే మామూలుగా స్త్రీలు ఇళ్లలో ఏదైతే ఆచరించాలో అది ఆచరిస్తూ ఉన్నది. ఇప్పుడు ఏమిటరా అంటే, మేము పూజలు చేయాలి, మేము అది చేయాలి, మేము ఇది చేయాలంటున్నారు. చాలా కాలం కిందట ఏంటరా అంటే, భర్త చేసినటువంటి పూజలో సహం ఆవిడకు వచ్చేది. ప్రధానంగా భర్త చేసేటువంటిది ఏదైతే ఉందో దానిలో ధర్మపత్ని స్మయతోహం అంటాడంటే భార్యను పక్కన కూర్చోబెట్టుకుని చేసినటువంటి పూజలే. అయితే కొన్ని పూజలు ఏంటరా అంటే, తను భర్త పక్కనున్నా లేకపోయినా సరే ఇటువంటి వరలక్ష్మి వ్రతాదులు ఆచరించమనేసే చెబుతోంది. ఏదైనా సరే భర్త ఉంటే మాత్రమే ప్రామాణికం అని చెబుతోంది. ఏమైందిరా అంటే, ఇక్కడ ఆవిడ అత్తమామలు సేవ చేసేది, భర్తకు సేవ చేసేది, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అతిథి అభ్యాగతి వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉండేది. అటువంటి గొప్ప ఏదైతే ప్రతివత ధర్మం ఉందో, ఏదైతే గృహస్థాశ్రమ ధర్మం ఉందో, దాన్ని చక్కగా ఆవిడ అనుసరిస్తూ ఉంది. దాన్ని చూసి మహాలక్ష్మికే సంతోషం కలిగింది. సంతోషం కలిగి మహాలక్ష్మి ఆ యొక్క చారుమతీదేవికి కలలో కనపడింది. ఒకరోజు, అమ్మా, నీ నియమము, నీ నియమావళి, నీ అత్తమామల శుశ్రూష, భర్తకు చేస్తున్నటువంటి నీ యొక్క శుశ్రూష చూసి నాకు చాలా సంతోషం కలిగిందమ్మా. కాబట్టి నీకేదైనా ఒక మంచి వరాన్ని ప్రసాదిద్దామనుకుంటున్నాము, కాబట్టి నువ్వు ఏదన్నా కోరుకో అని చెబుతూ ఇంకో మాట చెప్పింది. వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఒకటి ఉన్నది, దానిని కనుక ఆచరించినట్లయితే ఇహలోకంలో ఉన్నటువంటి సమస్తమున్నైనటువంటివి కూడా మనకు దొరుకుతాయి. అంటే ఏదేది కావాలో మనకు కావాల్సింది ఏంటి, సంసారం బాగుండటం, పుత్రములు పౌత్రులు అభివృద్ధి చెందటం, అట్లాగే ధనధాన్య ఐశ్వర్యాదులు చెందటం, ఇవన్నీ కూడా మనకు కావాలి. ఏవేవైతే మనం అనుకుంటామో అవన్నీ కూడా మనకు ఇస్తుంది అమ్మవారు అనేసి ఆవిడ చెప్పింది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమ్మా అనేసి ఏది స్వప్న సాక్షాత్కారం అయింది. తెల్లవారుజాము లేవబోయే ముందుగా వచ్చినటువంటి కళ మనకు చెబుతున్నాం కదా, నాలుగో జాములో వచ్చినటువంటి కళ వెంటనే సఫలీకృతమవుతుందని అది యొక్క శాస్త్రం చెబుతుంది. స్వప్నం అనేటువంటి దాని స్వప్న సాక్షాత్కారంలో తెల్లవారుజామున 4:30, 5:30 మధ్యలో వచ్చేటువంటి కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగాను జరిగి తీరుతుంది అని మనకు చెబుతూ ఉన్నదన్నమాట. అయితే అప్పటికే ప్రాతః కాలకృత్యాలు తీర్చుకునే సమయం అవటం వల్ల చారుమతి లేచింది, తన కాలకృత్యాలు తీర్చుకుంది, అత్తమామలకు శుశ్రూష చేసింది, భర్తతో చెప్పింది, ఏమండి పొద్దున నాకు ఇటువంటి ఒక కళ వచ్చిందండి, అమ్మవారే మన ఇంటికి వచ్చి తలుపు తట్టినట్లుగా ఆవిడ వరాలు ఇచ్చేటువంటి లక్ష్మిగా వరలక్ష్మిగా వచ్చిందండి, అయితే ఆ వ్రతం కూడా ఒకటి ఆచరించాలని చెప్పింది, ఆ వ్రతం ఆచరించే విధానం కూడా మాకు చెప్పింది అనేసి అన్నదనమాట. ఆ భర్త కూడా చాలా యోగ్యుడు. అతను ఏం చెప్పాడంటే, అమ్మ ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరించు అన్నాడు. చారుమతీదేవి ఏం చేసిందంటే, అత్తమామల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాదస్పర్శ చేసి నమస్కారం చేసుకుని
మామగారు ఈ రకంగా నాకు కళ వచ్చింది, ఈ వ్రతాన్ని ఆచరించమని అమ్మవారు చెప్పింది, మీ అనుజ్ఞ అయితే చేస్తాను అని ప్రార్థన చేసింది. వెంటనే ఆయన ఏమన్నాడు, తథాస్తు అమ్మా చెయ్యమ్మా అని చెప్పాడనమాట. వెంటనే ఆవిడేం చేసిందంటే చుట్టూతా ఉన్నటువంటి ముత్తయిదువులందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ పిలిచి తన కథ వృత్తాంతాన్ని చెప్పి మనమందరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిద్దాం రండి అని పిలిచికి వెళ్ళింది. ఎప్పుడు ఆచరించాలి అనేసి అంటే శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఏమండి, శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతానికి ముందుగా వచ్చింది ఈ కళ, అందరినీ పిలుచుకుంది, అత్తమామలని భర్తని దగ్గర పెట్టుకుంది, ధర్మపత్ని సమూహతోహం మన చెప్పినట్లుగా మన బంధుమలందరినీ వాళ్ళ దగ్గర ఉంచుకుని వ్రతాన్ని ఆచరించింది. వ్రతాన్ని ఆచరించి తోరం కట్టుకుంది. తోరం కట్టుకుని ఒక ప్రదక్షిణ చేసింది. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం కదా, ఒక ప్రదక్షిణం చేస్తే మొత్తము స్వర్ణదేహం అయిపోయింది, అంటే ఒంట్లంతా బంగారం వచ్చింది. ఇంకొక ప్రదక్షిణం చేసింది, పాడులు పశువులు ఏదేదైతే కావాలో ధనధాన్యాదులు మొత్తం వచ్చింది. ఇంకో ప్రదక్షిణం చేసింది, సమస్తం వాళ్ళ ఇల్లు మొత్తమును స్వర్ణమయమైపోయింది. అది చూసి చాలా సంతోషపడి ఇక అక్కడి నుంచి ఆ వ్రతాన్ని అందరూ ఆచరిస్తూ ఉన్నారన్నమాట. అటువంటి గొప్పదైనటువంటి వ్రతాన్ని మొట్టమొదటగా శివుడి చేత చెప్పబడటంతో పార్వతీదేవి పార్వతి ద్వారా చారుమతి దాన్ని ఆచరించి మహాలక్ష్మియే స్వయంగా వచ్చి ఆవిడికి ఇచ్చినటువంటి వ్రతం కాబట్టి దీనికి వర లక్ష్మి వ్రతం అంటే వరాలు ఇచ్చే లక్ష్మీదేవి ఆవిడే వచ్చింది. ఎవరో వెళ్ళి ప్రార్థన చేస్తే ఇచ్చేది వేరు, తనుగా ఇచ్చేది వేరు అన్నట్టు, ఆవిడే వచ్చి సాక్షాత్కరించి ఇచ్చింది కాబట్టి దీనికి వరాలు ఇచ్చేటువంటి లక్ష్మి వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చారుమతి ద్వారా మనకు తెలుస్తుంది. సర్వే జనాశ్చుకునో భవంతు, సమస్త సన్మంగళాని సంతు.